కూడా సరికి అడగాలి, బుద్ధి వస్తుంది రెండు రోజులు, మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకుండా వస్తుంది. ఇంత బాధ అనిపించిందంటే ఇవాళ రజాకర్ సినిమా చూసినా ఇంకా బాధ అనిపిస్తుంది. అరే నిజాంగ్ గొప్పోడు అంటారు, ఎవరు గొప్పోడు, ఏడు గొప్పోడు, రజాకర్ గొప్పడు అంటారు. అందుకే రజాకర్ వారసత్వ పార్టీ ఎంఎం పార్టీతోని ఇవాళ గతంలో బీఆర్ఎస్ పార్టీ కలిసి తిరిగింది, మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చట్టం పట్టాల్సుకుని తిరిగే ప్రయత్నం చేస్తున్నది. రజాకర్ లో వారసత్వ పార్టీ ఎంఎం పార్టీ కట్టాలే, ఇద్దరు ఓవైసీ శ్రీనివాసరావు కట్టేసి సినిమా చూపట్టాలి, వాళ్ళిద్దరం కట్టేసి సినిమా చూపట్టాలి, ఓల్డ్ సిటీలో కూడా సినిమా నడవాలి. నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజంగా మీ సెక్యులర్ ప్రభుత్వం అయితే ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర రజాకర్ సినిమా చూపెట్టాలి, ప్రొజెక్టర్లు పెట్టాలి, స్క్రీన్లు పెట్టాలి, స్క్రీన్లు పెట్టి రజాకర్ లో వారసుల పార్టీ అనే ఎంఎం పార్టీ నాయకులను కట్టే చూపెట్టాలి. అలా చార్మినార్ దగ్గర మా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర చూపెడితే అప్పుడు నుంచి ఏమైనా చరిత్ర తెలుస్తుంది. మళ్ళా ఈ సినిమాను చూసి ఇదిగో సృష్టించారు ఇవన్నీ అంటే ఎవరు వడుచుకోరు. ఇది వాస్తవ చరిత్రను సమాజానికి చూపెట్టేటువంటి ఒక మంచి సినిమా రజాకర్ సినిమా. కాబట్టి దీన్ని అందరు ప్రోత్సహించాలి, అందరు సహకరించాలి. ఇటువంటి డైరెక్టర్లను, ఇటువంటి నిర్మాతలను, ఇటువంటి నటీ నటులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. వీళ్ళని కాపాడుకునేటువంటి బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది, ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి ఉంది. కాబట్టి అందరు సినిమా చూడాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరు సోషల్ మీడియా ద్వారా దీన్ని ప్రచారం చేయాల్సింది అందరు కోరుతా ఉన్నారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. కరీంనగర్ రావడమే కాదు, నిజాం కాలంలో నిజమైన చరిత్రను కేవలం వింటున్నాం, ఇప్పుడు కళ్ళారా చూడలేదు.